हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। ई वीडियो लो मुख्यंगा मनम जनवरी 4th वीक की संबंधी करंट अफेयर्स नी तेलुसुकोबोतुन्नामु। सो ई वीक लो जरिगिन मुख्यमैन समावेशालु गानियंडि, संघटनलु गानियंडि, अदे विधंगा वार्तल्लो निलिचिन व्यक्तुलु गानियंडि, वीळ्ळंदरिकी संबंधिंचिन समाचारान्नि ई वीडियो लो मनं तेलुसुकुंटां। राइट, सो फर्स्ट टॉपिक एंदो ఒకసారి చూద్దాము। దట్ ఇస్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్, ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్। సో ఐఏఎస్, ఐపిఎస్, అదే విధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సో దీంట్లో భాగంగా సో ఈ మూడు సర్వీసులను ఏవేవి అంటే ఐఏఎస్ గానియండి, అదే విధంగా ఐపిఎస్ గానియండి, ఆ తర్వాత ఐఎఫ్ఎస్ అంటే ఫారెస్ట్ సర్వీస్, సో ఈ మూడు సర్వీసులను మనం ఏమంటాము, ఆల్ ఇండియా సర్వీసులు అని అంటాం। అవునా, సో ఈ ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసెస్ లో భాగంగానే ఇంకో కొత్త సర్వీస్ ని క్రియేట్ చేయాలి, దట్ ఇస్ ఇండియన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్। సో ఇండియన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ ని క్రియేట్ చేయాలి అని ఇటీవల ఒక కమిటీ సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అన్నమాట। రైట్, సో ఆల్ ఇండియా సర్వీసులు అంటే ఏంటి అంటే దే హావ్ టు వర్క్ బోత్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్, వీటినే మనము ఆల్ ఇండియా సర్వీసులు అని అంటాం। రైట్, సో ప్రస్తుతం ఆల్ ఇండియా సర్వీసులు ఏవేవి అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అదే తర్వాత ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, సో ఈ మూడు సర్వీసులను మనం ఆల్ ఇండియా సర్వీసులు అని అంటాం। దాని ప్రాతిపదికనే ఓకే ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ ద గవర్నమెంట్ ఈజ్ కన్సిడరింగ్ టు ఎస్టాబ్లిష్ అనదర్ ఆల్ ఇండియా సర్వీస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్। రైట్, సో ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయాలి అని డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయన్నమాట। సో ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ కానివ్వండి, ఇటీవలి కాలంలో ఇట్ గెయిన్డ్ ఏ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. రైట్, సో ఎన్విరాన్మెంట్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఎన్విరాన్మెంట్ ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటిపైన చాలా శ్రద్ధ పెరిగింది మధ్య కాలంలో। సో ఈ శ్రద్ధ పెరిగింది కాబట్టి అదే విధంగా ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ సర్వీస్ అనే ఒక దాన్ని క్రియేట్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తుంది। అండ్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ లోకి కనుక మనం వెళ్తే, సో ఒకసారి చూడండి, ఏ బెంచ్ లెడ్ బై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్। సో ఈ బెంచ్ ఏం చెప్తుంది అని అంటే మనకి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు 2014లో। ఓకే, సో 2014లో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ అనే ఒక కమిటీని ఏర్పాటు చేశారు, ముఖ్యంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది అన్నమాట। రైట్, సో టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇన్ ద ఇయర్ 2014। అండ్ ఈ టిఎస్ఆర్ కమిటీ మొట్టమొదటిసారి ఆల్ ఇండియా సర్వీసెస్ లో భాగంగా ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ అనే ఒక క్యాడర్ ని క్రియేట్ చేయాలి అని చెప్పడం జరిగిందన్నమాట। రైట్, సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్ దేనికి సంబంధించింది, ఎన్విరాన్మెంట్ కి సంబంధించింది, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ 2014లో నియమించిన కమిటీ ఈ టిఎస్ఆర్ కమిటీ। అండ్ ఈ టిఎస్ఆర్ కమిటీ మొట్టమొదటిసారి ఏం రికమెండ్ చేసింది, ఇండియన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ పేరుతో ఒక ఆల్ ఇండియా సర్వీస్ ని క్రియేట్ చేయాలి అని రికమెండ్ చేసింది అన్నమాట। సో అందుకే ఈ ఇండియన్ ఎన్విరాన్మెంటల్ సర్వీస్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది కాబట్టి మనం ఈ విషయాన్ని ఇక్కడ తెలుసుకోవడం జరిగింది। రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, సో ఈ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ యొక్క రిపోర్ట్ని బలపరుస్తూ ఒక బెంచ్, సుప్రీంకోర్టు బెంచ్, సంజయ్ కిషన్ కౌల్ ఆధ్వర్యంలో ఉన్న ఒక సుప్రీంకోర్టు బెంచ్ భారతదేశంలో అత్యవసరంగా పర్యావరణ పరిరక్షణకు కూడా ఒక సర్వీస్ని, ఇండియన్ ఎన్విరాన్మెంట్ సర్వీస్ని ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది అన్నమాట। రైట్, సో ఇందులో మన కీ పాయింట్స్, టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ సరస్వతి రివర్. సో ప్రస్తుతం ఈ సరస్వతి రివర్ ఉందా అంటే లేదు. అవునా, సో ఈ సరస్వతి రివర్ అనేది మనకు ముఖ్యంగా పంజాబ్, హర్యానా, అదేవిధంగా మనకి వెస్టర్న్ యూపీ ఈ ప్రదేశాల్లో ఒకప్పుడు అంటే చాలా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ సరస్వతి నది ప్రవహించేది, ప్రస్తుతం ఈ నది అనేది ఇంకిపోవడం జరిగింది అన్నమాట. ఏం జరిగింది, ఇంకిపోవడం జరిగింది. రైట్, లేదా కొందరు సైంటిస్టులు ఏం చెప్తున్నారు అని అంటే మనకు అండర్ గ్రౌండ్లో ఈ నది ఇంకా ప్రవహిస్తూ
ఉంది మళ్ళీ ఈ నదిని రివైవ్ చేయాలి అంటే తిరిగి ఈ నదిని పునర్జీవితం చేయాలి అని చెప్పేసి కొన్ని చర్చలు నడుస్తున్నాయి అన్నమాట సో ఈ సరస్వతి నదిని రివైవ్ చేయడం కోసం ఇటీవల రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టూ స్టేట్ గవర్నమెంట్స్ హావ్ డిసైడెడ్ టు రివైవ్ ద ఏన్షియంట్ సరస్వతి రివర్ మరి ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి అంటే హర్యానా మరియు హిమాచల్ ప్రదేశ్ సో ఈ రెండు రాష్ట్రాలు అంతరించిపోయిన లేదా భూ అంతర్భాగంలో ప్రవహిస్తున్న ఈ సరస్వతి నదిని తిరిగి పునర్జీవనం చేయాలి అని అగ్రిమెంట్ చేసుకున్నాయి అన్నమాట సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి అండ్ ఈ పథకానికి దాదాపు 215 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు 215 కోట్లను ఖర్చు చేయనున్నారు అండ్ ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో ఈ నదిని పునర్జీవనం చేసే విధంగా హర్యానాలో కృషి చేయనున్నారన్నమాట రైట్ సో మనందరికీ తెలిసిందే గంగా యమున సరస్వతి నదుల సంగమమే ప్రయాగ్రాజ్ లేదా దీన్నే ఒకప్పుడు అలహాబాద్ అని పిలిచేవారు సో అక్కడ గంగా యమున నది అనేవి కలుస్తుంది మనకు కనిపిస్తున్నాయి కానీ ఒకప్పుడు సరస్వతి నది కూడా ప్రవహించేది ఆ సరస్వతి నదిని తిరిగి ప్రవహింపజేసేలా చర్యలు తీసుకుంటున్నాయి ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దాట్ ఈస్ హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం కనుక మనం చూసుకుంటే దట్ ఈస్ అబైడ్ విత్ మీ సో అబైడ్ విత్ మీ అంటే ఏంటి సో మనకి రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతాయి ఎప్పుడు జరుగుతాయి జనవరి 26న రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతాయి అవునా అదేవిధంగా 3 రోజుల తర్వాత దట్ మీన్స్ ఆన్ జనవరి 29th ఒక సెరమనీ జరుగుతుంది దీన్నే మనము బీటింగ్ రిట్రీట్ సెరమనీ అని అంటాం ఏమంటాము బీటింగ్ రిట్రీట్ సెరమనీ అని అంటాం సో ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీలో భాగంగా సోల్జర్స్ అందరూ అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి నేవీకి సంబంధించిన అధికారులందరూ కూడా ఒక మార్చ్ ఫాస్ట్ని ఒక పరేడ్ని నిర్వహిస్తారు అండ్ ఆ పరేడ్ని నిర్వహించే సమయంలో వచ్చే ఒక పాటని మనం అబైడ్ విత్ మీ అనే సాంగ్ అంటామన్నమాట రైట్ సో ఈ అబైడ్ విత్ మీ పాటను ఇటీవల తొలగించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది ఎందుకు ఈ అబైడ్ విత్ మీ అనే పాటను తొలగించాలి అనుకుంటుంది అంటే ఇది బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ రాణిని కీర్తిస్తూ అదేవిధంగా క్రిస్టియానిటీని పొగుడుతూ ఉన్న ఒక పాట ఈ అబైడ్ విత్ మీ రైట్ సో స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా బ్రిటిష్ వారికి చెందిన పాటను మనము ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీలో ప్లే చేస్తున్నాం రైట్ సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతులను మనం ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాము అనే ఉద్దేశంతో ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ని ఇటీవల ఈ బీటింగ్ రిట్రీట్ సెరమనీలో ప్లే చేయడం తొలగించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది అండ్ దానికి బదులుగా ఏ పాటను ప్లే చేస్తారంట అంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాట దట్ ఈస్ ఏ మేరే వతన్ కే లోగో రైట్ సో ఈ సాంగ్ని లతా మంగేష్కర్ గారు పాడడం జరిగింది ముఖ్యంగా 1962 ఇండియా చైనా వార్లో మరణించిన భారతీయ సైనికులకు గుర్తుగా ఏ మేరే వతన్ కే లోగో అనే సాంగ్ ఏదైతే ఉందో దీన్ని లతా మంగేష్కర్ గారు పాడడం జరిగింది ఆ అబైడ్ విత్ మీ అనే సాంగ్ని తొలగించి ఈ ఏ మేరే వతన్ కే లోగో అనే పాటను రీప్లేస్ చేయాలి అని సెంట్రల్ గవర్నమెంట్ భావించింది అన్నమాట రైట్ సో ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ని కనుక చూసుకుంటే ఈ పాటని హెన్రీ ఫ్రాన్సిస్ లైట్ అనే వ్యక్తి ఈ పాటను రూపొందించాడన్నమాట రైట్ సో అబైడ్ విత్ మీ అనే సాంగ్ అదేవిధంగా హీ ఈజ్ అన్ స్కాటిష్ ఆంగ్లీషియన్ మినిస్టర్ అంటే స్కాట్లాండ్కి సంబంధించిన ఒక చర్చ్ ఫాదర్ లేదా ఈ క్రిస్టియన్ యాక్టివిటీస్లో ఉండే ఒక వ్యక్తి అన్నమాట ఇతను ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ని రాశాడు సో ఈ సాంగ్ని తొలగించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది సో సింపుల్గా క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు మనల్ని అంటే ఇటీవల అబైడ్ విత్ మీ అనే సాంగ్ని తొలగించి ఆ సాంగ్ చోట్లో లేదా ఆ సాంగ్ ప్లేస్లో ఏ సాంగ్ని రీప్లేస్ చేయాలి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది అంటే లతా మంగేష్కర్ గారు వాడిన ఏ మేరే వతన్ కే లోగో పాటతో ఆ అబైడ్ విత్ మీ అనే సాంగ్ని రీప్లేస్ చేయాలి అనుకుంటుంది అండ్ ఈ అబైడ్ విత్ మీ అనే సాంగ్ ఏదైతే ఉందో ఇది గాంధీజీ గారికి చాలా ఇష్టమైన పాట సో గాంధీజీ గారికి ఇష్టమైన పాటను తొలగిస్తున్నారు అని చెప్పేసి విపక్షాలు ఆరోపిస్తున్నాయి బట్ ఎంతైనా బ్రిటిష్ వాళ్ళు
రూపొందించిన పాటను మనం ఇంకా ఫాలో అవడం అనేది మూర్ఖత్వమే అవుతుంది. సో ఐ మేరే వతన్ కే లోగో పాట అనేది ఇప్పటి నుండి రిపబ్లిక్ డే బీటింగ్ రిట్రీట్ సెరమనీలో భాగంగా ప్లే చేయనున్నారన్నమాట. రైట్, సో మోస్ట్ ఇంపార్టెంట్ పాట గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పాటని రచించిన వ్యక్తి కవి ప్రదీప్. సో కవి ప్రదీప్ అనే వ్యక్తి ఈ పాటని, ఏ మేరే వతన్ కే లోగో అనే సాంగ్ని రాయడం జరిగింది. అండ్ దీనికి కంపోజిషన్ చేసిన వ్యక్తి సి రామచంద్ర. మొట్టమొదటిసారి ఈ పాటను 1963లో లతా మంగేష్కర్ గారు ఆలపించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ విషయము గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ కేరళ బర్డ్ అట్లస్. సో ఈ కేరళ బర్డ్ అట్లస్ అంటే ఏంటి అంటే, ముఖ్యంగా తమ రాష్ట్రంలో, అంటే కేరళ రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉన్నాయి, వీటికి సంబంధించిన ఒక ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్న ఒక అట్లస్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది. రైట్, సో మనకి ఎగ్జాంపుల్ సింపుల్గా క్వశ్చన్ రావచ్చు, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు డిజైన్ ఏ బర్డ్ అట్లస్. రైట్, సో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొట్టమొదటిసారి పక్షుల అట్లస్ని రూపొందించింది అంటే దట్ వుడ్ బి కేరళ. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ద కేరళ బర్డ్ అట్లస్, ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్టేట్ లెవెల్ బర్డ్ అట్లస్ ఇన్ ఇండియా. అంటే మొట్టమొదటిసారి ఒక రాష్ట్రంలో ఉన్న పక్షులకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడుకున్న ఒక అట్లస్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. రైట్, సో ఈ కేబిఏ హ్యాస్ బీన్ ప్రిపేర్డ్ బేస్డ్ ఆన్ సిస్టమాటిక్ సర్వేస్ హెల్డ్ ట్వైస్ ఓవర్ 60 డేస్. సో 60 రోజుల సమయంలో సర్వేలు చేసి ఏ ప్రాంతంలో ఎలాంటి పక్షులు కేరళ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఈ బర్డ్ అట్లస్ని రూపొందించడం జరిగింది అన్నమాట. రైట్, సో ఈ బర్డ్ అట్లస్లో కనుక చూసుకుంటే మొత్తం కేరళలో 361 జాతికి సంబంధించిన పక్షులు ఉన్నాయి. ఓకే, సో దేర్ ఆర్ 361 స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఇన్ కేరళ. అంటే 361 రకరకాల పక్షులు కేరళలో ఉన్నాయి. అందులో భాగంగా 94 వెరీ రేర్ స్పీషీస్, అంటే చాలా అరుదుగా కనిపించేవి 94 జాతులు, 103 ఏమో రేర్ స్పీషీస్ అంటే అరుదుగా కనిపించే జాతులు, అదేవిధంగా 44 పక్షి జాతులు ఎక్కువగా కనిపించే జాతులు, అదేవిధంగా 10 పక్షి జాతులు చాలా ఎక్కువగా కనిపించే పక్షి జాతులు అన్నమాట. సో ఓవరాల్గా ఈ కేరళ బర్డ్ అట్లస్ ఏం చెప్తుంది అంటే, కేరళ రాష్ట్రంలో 361 పక్షి జాతులు ఉన్నాయి అని ఈ కేరళ బర్డ్ అట్లస్ చెప్తుంది. సో 60 రోజుల పాటు 2015 నుండి 2020 ఈ 5 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఎక్కడెక్కడ ఏ పక్షులు ఉన్నాయి, ఏ కేరళలోని ఏ ప్రాంతంలో ఏ పక్షి ఉంది, సో ఇదంతా కూడా ఒక సమగ్ర సర్వేని నిర్వహించి ఈ కేరళ బర్డ్ అట్లస్ని రూపొందించడం జరిగింది. రైట్, సో మనందరికీ తెలిసిందే అట్లస్. సో అట్లస్ మనందరికీ తెలిసిందే కదా. సో అట్లస్ ఏం చెప్తుంది మనకి, ఏ దేశం ఏ సముద్రంకి దగ్గర ఉంది లేదా వాటి యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అట్లస్ అనేది మనకు తెలియజేస్తుంది. అదే విధంగా కేరళ రాష్ట్రంలో ఏ పక్షి ఏ ప్రాంతంలో ఉంది, ఏ పక్షి జాతులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి, వీటికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అనేది ఈ బర్డ్ అట్లస్లో భాగంగా ఉంటుంది. సో భారతదేశంలో మొట్టమొదటిసారి బర్డ్ అట్లస్ని రూపొందించిన రాష్ట్రం ఏది అని అంటే దట్ వుడ్ బి కేరళ. క్లియర్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ గర్కన్స్, లేదా వీటినే మనం సింపుల్గా మన వాడుక భాషలో, తెలుగు వాడుక భాషలో కీరా అంటాం కదా, కీరా దోసకాయ అంటాం కదా, ఇంకా ఇంగ్లీష్లో కనుక చూసుకుంటే కుకుంబర్ అని కూడా అంటాం. అవునా, కుకుంబర్. మరి ఈ కుకుంబర్ ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కుకుంబర్లను ఎగుమతి చేసే దేశంగా భారతదేశం నిలిచింది అన్నమాట. రైట్, సో క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ కుకుంబర్. రైట్, సో ఈ కీరా దోసకాయలను లేదా కుకుంబర్లను అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసే దేశం ఏది అంటే భారతదేశం. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని కూడా క్వశ్చన్ రూపంలో అడిగే ఛాన్స్ ఉంటుంది. రైట్, కరెంట్ అఫైర్స్ సెక్షన్లో ఒకసారి చూద్దాము. ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ గర్కిన్స్ ఇన్ ద వరల్డ్.
రైట్. సో కుకుంబర్, ఈ కుకుంబర్లను అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా భారతదేశం నిలిచింది రైట్. సో భారతదేశంలో నియర్లీ 15% ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ద వరల్డ్స్ గర్కిన్ రిక్వైర్మెంట్స్ ఈస్ గ్రోన్ ఇన్ ఇండియా. సో ప్రపంచవ్యాప్తంగా 100 కీర దోసకాయలను పండిస్తుంటే 15 కీర దోసకాయలు భారతదేశంలోనే పండుతున్నాయి అని ఈ లైన్ చెప్తుంది అన్నమాట రైట్. ఇక భారతదేశంలో పండిన ఈ కుకుంబర్లు దాదాపు 20 దేశాలకు ఏం చేస్తారు, ఎగుమతి చేస్తారు. 20 దేశాలకు ఎగుమతి చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా మనకి యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, స్పెయిన్, సౌత్ కొరియా, కెనడా, జపాన్, బెల్జియం, రష్యా, చైనా, శ్రీలంక అండ్ ఇజ్రాయెల్. సో ఈ దేశాల్లో మన దేశంలో పండించబడిన కుకుంబర్లు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా డిమాండ్ ఎక్కువ అన్నమాట రైట్. సో ఇటీవల భారతదేశం ఈ కీరా దోసకాయలు లేదా కుకుంబర్ల యొక్క ఎగుమతిలో మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా పండే ఈ కుకుంబర్లలో 15% ఇండియాలోనే పండుతున్నాయి రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ అంశం చూద్దాము, దట్ ఈస్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే, సో జాతీయ బాలికా దినోత్సవం అవునా. సో ప్రతి సంవత్సరం మనం ఈ జాతీయ బాలికా దినోత్సవాన్ని జనవరి 24న జరుపుకుంటాం అవునా. ఎవ్రీ ఇయర్ జనవరి 24 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ విచ్ డే, నేషనల్ గర్ల్ చైల్డ్ డే రైట్. సో ఆడపిల్లలకు విద్యను అందించడం, అదేవిధంగా వారిని మగపిల్లలతో సమానంగా పోటీ పడేలా తీర్చిదిద్దడం, వారిపై జరుగుతున్న ఇతర దురాచారాలను నిరోధించడం, ఇవన్నీ కూడా ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేలో భాగంగా ఆడపిల్లలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. సో ముఖ్యంగా మనము 2015 నుండి, సో ఫ్రమ్ ద ఇయర్ 2015 ఎవ్రీ ఇయర్ జనవరి 24 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే రైట్. సో ముఖ్యంగా ఆడపిల్లల విద్య, వాళ్ళలో ఉన్న ఇనీక్వాలిటీ, అదేవిధంగా వారిని ప్రస్తుతం ఉన్న ప్రపంచానికి పోటీ పడేలా తీర్చిదిద్దే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ జనవరి 24ని మనము గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట రైట్. ఇక అధికారికంగా అంటే 2015 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనౌన్స్ చేయడం జరిగింది నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా సెలబ్రేట్ చేసుకోవాలని. కానీ అధికారికంగా కనుక చూసుకుంటే మనకు నేషనల్ గర్ల్ చైల్డ్ డే వాజ్ ఫస్ట్ ఇనిషియేటెడ్ ఇన్ 2008 రైట్. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మొట్టమొదటిసారి 2008 సంవత్సరంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, లేదా దీన్నే మనం మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సో 2008 మొట్టమొదటిసారి ప్రతి సంవత్సరం జనవరి 24ను జాతీయ బాలికా దినోత్సవంగా జరపాలి అని డిసైడ్ చేయడం జరిగింది రైట్. సో మనందరికీ తెలిసిందే 2015 బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చింది అవునా. సో ఇక్కడ నుండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఏంటి, జనవరి 24 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఆ తర్వాత ఏ సంవత్సరం నుండి సెలబ్రేట్ చేస్తున్నారు, 2008 సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా 2015 బేటీ బచావ్ బేటీ పడావ్ అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన పర్సన్ ఎవరు అంటే అయేషా మాలిక్ రైట్. అయేషా మాలిక్, సో ఈ అయేషా మాలిక్ ఎవరు అంటే పాకిస్తాన్ సుప్రీంకోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి. ఎవరు? మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ అయేషా మాలిక్ బికేమ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ పాకిస్తాన్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఇన్ పాకిస్తాన్ సుప్రీం కోర్ట్. సో మనందరికీ తెలిసిందే ఇస్లామిక్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉమెన్పై డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి అవునా. అలాంటి దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒక దేశం. కానీ మొట్టమొదటిసారి పాకిస్తాన్ చరిత్రలోనే ఒక మహిళ సుప్రీంకోర్టు జడ్జ్ స్థాయికి ఎదిగింది అండ్ ఆ సుప్రీంకోర్టులో జడ్జిగా నియమించబడింది. అండ్ ఆవిడ పేరేంటి అంటే అయేషా మాలిక్. సో ఈ పేరుని మనం గుర్తుపెట్టుకోవాలి. సో అయేషా మాలిక్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ పాకిస్తాన్ సుప్రీంకోర్ట్
రైట్ ఇక ఇండియా విషయానికి వస్తే మరి సుప్రీం కోర్టులో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు ఇండియాకి సంబంధించి సో ఈ పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోండి ఫాతిమా బీవీ ఎవరు ఫాతిమా బీవీ సో ఫాతిమా బీవీ విషయానికి వస్తే ఈవిడ సుప్రీం కోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జ్ సుప్రీం కోర్టులో మొట్టమొదటి మహిళా జడ్జ్ ఎవరు అని అంటే ఫాతిమా బీవీ ఇండియాకి సంబంధించి ఇక పాకిస్తాన్కి సంబంధించి ఆయేషా మాలిక్ అండ్ ఇటీవల ఆవిడ సుప్రీం కోర్ట్ పాకిస్తాన్ సుప్రీం కోర్ట్ యొక్క జడ్జిగా ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది అన్నమాట రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2022 రైట్ సో ప్రతి సంవత్సరం భారతదేశంలోని అత్యుత్తమ బాలలు అంటే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి వారి యొక్క సాహసాలను కానివ్వండి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్లను కానివ్వండి పరిగణలోకి తీసుకొని వారికి ఎవ్రీ ఇయర్ రాష్ట్రీయ బాల పురస్కారాలను అందిస్తారన్నమాట రైట్ సో ఈ సంవత్సరం కూడా ఆ విధంగా అందించడం జరిగింది ఇక ఒకసారి కనుక చూస్తే టోటల్గా 29 మంది పిల్లలకు ఈ సంవత్సరం రాష్ట్రీయ బాల పురస్కార్ లభించిందన్నమాట రైట్ ఇక మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కనుక చూసుకుంటే గురుగు హిమప్రియ ఈవిడకి కూడా ఆ అమ్మాయికి కూడా రాష్ట్రీయ బాల్ పురస్కార్ లభించింది శ్రీకాకుళం జిల్లాకి చెందిన గురుగు హిమప్రియకి కూడా రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది అన్నమాట రైట్ సో ఒకసారి కనుక చూసుకుంటే ఈ రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అనేది 29 మంది పిల్లలకు అందించారు అండ్ ముఖ్యంగా దీంట్లో అనేక విభాగాలు కూడా ఉంటాయన్నమాట సో ఇన్నోవేషన్ విషయానికి వస్తే 7 పిల్లలకు ఆ తర్వాత సోషల్ సర్వీస్ సామాజిక సేవ విషయానికి వస్తే 4 పిల్లలకు అదేవిధంగా స్కోలాస్టిక్ అంటే మనకి ముఖ్యంగా విద్యలో రాణించిన ఒక పిల్లవాడికి ఆ తర్వాత క్రీడల్లో రాణించిన 8 పిల్లలకు అదేవిధంగా సంస్కృతి మరియు కళలలో రాణించిన 6 పిల్లలకు ఆ తర్వాత సాహసోపేత నిర్ణయాలు లేదా సాహసం చేసిన బాలలకు 3 పురస్కారాలు ఇచ్చారన్నమాట సో ఈ విధంగా రకరకాల కేటగిరీస్లో ఈ పురస్కారాలను అందించడం జరుగుతుంది రైట్ ఇక విషయానికి వస్తే మొత్తం 29 మందిలో 15 మంది బాయ్స్ అయితే 14 మంది గర్ల్స్ ఉన్నారన్నమాట ఓకే సో 15 మంది బాలలకు అదేవిధంగా 14 మంది బాలికలకు ఈ అవార్డ్స్ని రాష్ట్రీయ ప్రధానమంత్రి బాల్ పురస్కార్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది రైట్ సో దీంట్లో భాగంగా ఈ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్లో భాగంగా ఒక్కో పిల్లవాడికి లేదా ఒక్కో బాలికకు 100,000 రూపాయల రివార్డును కూడా ఇస్తారు 100,000 రూపాయల రివార్డును కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో ఈ 14 మంది బాలికలు ఓవరాల్గా 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి వీళ్ళను ఎంపిక చేయడం జరిగింది క్లియర్ సో ఇది రాష్ట్రీయ ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలకు సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ నేషనల్ ఓటర్స్ డే సో నేషనల్ ఓటర్స్ డే విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ జనవరి 25th ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డే రైట్ సో జనవరి 24 నేషనల్ గర్ల్ చైల్డ్ డే అదేవిధంగా జనవరి 25th నేషనల్ ఓటర్స్ డే మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓటర్ దినోత్సవం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని మనము జనవరి 25వ తారీఖున జరుపుకుంటామన్నమాట రైట్ మరి జనవరి 25వ తారీఖున ఎందుకు జరుపుకుంటాము అంటే ఈ రోజునే అంటే 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నెలకొల్పారు కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం జనవరి 25ని మనము నేషనల్ ఓటర్స్ డేగా జరుపుకుంటాం అన్నమాట రైట్ సో వెన్ వాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ అంటే ఇన్ ద ఇయర్ 1950 జనవరి 25న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు దానికి గుర్తుగానే మనం ప్రతి సంవత్సరం జనవరి 25ను నేషనల్ ఓటర్స్ డే జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుకుంటాం రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే ఆ తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం గురించి చూసుకోండి 2011 నుండి జనవరి 25ని నేషనల్ ఓటర్స్ డేగా మనం జరుపుకుంటున్నాం రైట్ సో 2011 నుండి ఈ ప్రక్రియను ప్రారంభించాం ఏ ప్రక్రియను అంటే జనవరి 25ను జాతీయ ఓటర్ దినోత్సవంగా జరుపుకునే ప్రక్రియను ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ ఫ్రాన్స్
రైట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో భారతదేశం మరియు ఫ్రాన్స్ పరస్పరం సహకారం అందించుకోవాలని ఇటీవల ఒక ఒప్పందాన్ని చేసుకున్నాయి. అండ్ ముఖ్యంగా దేని మీద అంట అంటే ఏ స్కోప్ ఫర్ కోఆపరేషన్ ఇన్ హెల్త్ రీసెర్చ్. ఓకే, సో ఆరోగ్య రంగంలో పరిశోధనకు సంబంధించి ఆరోగ్య రంగంలో పరిశోధనకు సంబంధించి భారతదేశం మరియు ఫ్రాన్స్ ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో ఏ రంగంలో, ఆరోగ్య పరిశోధన రంగంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలి అని చెప్పేసి ఈ రెండు దేశాలు ఇండియా మరియు ఫ్రాన్స్ ఒక ఒప్పంద పత్రం మీద సంతకాలు చేశాయి అన్నమాట. రైట్. సో ముఖ్యంగా భారతదేశం నుండి CSIR, సెంట్రల్ సైంటిఫికల్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకే, సో ఇది సిఎస్ఐఆర్. అదేవిధంగా మనకు ఫ్రాన్స్కి సంబంధించి ఫ్రాన్స్లో ఉన్న ప్రఖ్యాత ఇన్స్టిట్యూట్ పాశ్చర్, సో ఈ రెండు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి అన్నమాట. ఓకే, సో భారతదేశం తరఫు నుండి సిఎస్ఐఆర్, అదేవిధంగా ఫ్రాన్స్ తరఫు నుండి ఇన్స్టిట్యూట్ పాశ్చర్, ఈ రెండు సంస్థలు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. రైట్. సో ఇది ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఎక్సర్సైజ్ పశ్చిమ్ లెహర్. ఓకే, సో ఇవి ఒక రకమైన విన్యాసాలు అన్నమాట, సైనిక విన్యాసాలు. అండ్ ఈ సైనిక విన్యాసాల పేరేంటి, పశ్చిమ లెహర్. సో పశ్చిమ అంటే మనకు అర్థమవుతుంది వెస్ట్, అంతే కదా. పశ్చిమ దిక్కు అంటే ఏంటి, వెస్ట్ సైడ్. సో వెస్టర్న్ నేవల్ కమాండ్ ఈ పశ్చిమ్ లెహర్ని ప్రారంభించాయన్నమాట. రైట్. సో ఇది ముఖ్యంగా సముద్రానికి సంబంధించిన నావికా విన్యాసాలు. సో ఇవి ఎలాంటి విన్యాసాలు, నావికా విన్యాసాలు. అండ్ దీనికి నాయకత్వం వహించింది ఎవరు అనంటే వెస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఎక్సర్సైజ్ పశ్చిమ్ లెహర్ అని ఒక నావికా విన్యాసాలను చేయడం జరిగింది అన్నమాట. రైట్. సో వెస్టర్న్ నేవల్ కమాండ్ ఈ విన్యాసాలను నిర్వహించింది. అండ్ దీంట్లో భాగంగా భారత ఆర్మీలోని విభాగాలు ఉన్నాయి కదా మనకు, నేవీ, ఆర్మీ, అదేవిధంగా ఎయిర్ ఫోర్స్. రైట్. సో వీటి మధ్యలో పరస్పరం సహకరించుకునే విధంగా ఈ ఎక్సర్సైజ్ పశ్చిమ లెహర్ని అరేబియా సముద్రంలో ఈ విన్యాసాలను చేయడం జరిగింది. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, భారత ఆర్మీ, అదేవిధంగా ఇండియన్ నేవీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా ఇండియన్ కోస్ట్ గార్డ్, వీరందరి మధ్యలో పరస్పరం వీళ్ళకి వీళ్ళు ఏ విధంగా సహకరించుకోవాలి అనే ఉద్దేశంతో అరేబియా మహాసముద్రంలో ఈ ఎక్సర్సైజ్ పశ్చిమ లెహర్ని జరపడం జరిగింది. రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ముఖ్యమైన విషయం, సో ఇటీవల పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, అవునా. సో మనందరికీ తెలుసు ఈ పద్మ అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. రైట్. సో భారతరత్న తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఈ పద్మ అవార్డులు. రైట్. సో కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. అండ్ ఈ సంవత్సరానికి సంబంధించి ఓవరాల్గా 128 మందికి, ఏ టోటల్ ఆఫ్ 128 పీపుల్ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద పద్మ అవార్డ్స్. సో ఈ పద్మ అవార్డ్స్లో ఏ రకాలు ఉంటాయో మనకు తెలుసు, అవునా. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, అవునా. సో పద్మశ్రీ విషయానికి వస్తే ఇది దేశంలోనే 4వ అత్యున్నత పౌర పురస్కారం. పద్మభూషణ్ విషయానికి వస్తే దేశంలోనే 3వ అత్యున్నత పౌర పురస్కారం. పద్మవిభూషణ్కి వస్తే దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఆ తర్వాత మనకు భారతరత్న విషయానికి వస్తే ఇది దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం. రైట్. సో ఓవరాల్గా 2022 సంవత్సరానికి సంబంధించి 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించడం జరిగింది. అండ్ అందులో చాలామంది ప్రముఖులు ఉన్నారు. ఒకసారి కనుక మనం చూసుకుంటే నలుగురికి పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది, నలుగురికి పద్మ విభూషణ్. సో ముఖ్యంగా ఈ పద్మ విభూషణ్ పొందిన వారిలో ఇటీవల మరణించిన మన తొలి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారికి పద్మవిభూషణ్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్, ఇతనికి కూడా పద్మవిభూషణ్ ప్రకటించడం జరిగింది. ఇక పద్మభూషణ్ల విషయానికి వస్తే భారతదేశంలోనే మొట్టమొదటిగా కోవాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్,
భారత్ బయోటెక్ సంస్థల వ్యవస్థాపకులు కృష్ణ ఎల్లా గారికి పద్మభూషణ్ ప్రకటించడం జరిగింది. అవునా? అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఇతనికి కూడా పద్మభూషణ్ ప్రకటించడం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనం కృష్ణ ఎల్లా గారు అని చెప్పుకున్నాం కదా, సో అతనికి పద్మభూషణ్. ఆ తర్వాత మనకు ముఖ్యంగా పద్మశ్రీ అవార్డులు కూడా మన రాష్ట్రం నుండి అనేక మంది అందుకున్నారు. సో ముఖ్యంగా రీసెంట్గా భీమ్లా నాయక్ మూవీలో పాట పాడిన కిన్నర వాయిద్యకారుడు మొగిలయ్యకు, ఆ తర్వాత రామచంద్రయ్య డప్పు కళాకారుడు రామచంద్రయ్యకు, సో ఈ విధంగా అనేక మందికి పద్మ అవార్డులు ఈ సంవత్సరం ఓవరాల్గా 128 మందికి ప్రకటించడం జరిగింది. సో ఒకసారి లిస్ట్ కనుక చూసుకుంటే అందులో 4 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, ఆ తర్వాత 107 పద్మశ్రీ. సో ప్రముఖ ప్రవచనకర్త అయిన గరికపాటి నరసింహారావు గారి కూడా ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. సో 34 ఆఫ్ ద అవార్డీస్ ఆర్ ఉమెన్, ఓకే, సో 34 మంది అందులో మహిళలు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట, రైట్. సో నెక్స్ట్ ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఇండియా సెంట్రల్ ఏషియా వర్చువల్ సమ్మిట్. ఇండియా సెంట్రల్ ఏషియా వర్చువల్ సమ్మిట్. సో భారతదేశం తన విదేశాంగ విధానంలో భారీ మార్పులు చేస్తుంది, అవునా? సో ఇండియా ఈజ్ చేంజింగ్ ఇట్స్ ఫారెన్ పాలసీ అండ్ షిఫ్టింగ్ ఇట్స్ ఫోకస్ టువార్డ్స్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో ముఖ్యంగా మధ్య ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటితో మనకు ఎక్కువగా డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి లేవు, అవునా? కానీ ఎట్ ప్రజెంట్ ద యూనియన్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ టు ఇంక్రీజ్ ద డిప్లొమాటిక్ రిలేషన్స్. సో ఈ విదేశాంగ సంబంధాలు మధ్య ఆసియా దేశాలతో కూడా పెంచుకోవాలి అని చెప్పేసి భారతదేశం భావిస్తుంది. అండ్ దాంట్లో భాగంగానే 5 మధ్య ఆసియా దేశాలైన కజకస్తాన్, ఆ తర్వాత కిర్గిజిస్తాన్, ఆ తర్వాత తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్. సో ఈ 5 మధ్య ఆసియా దేశాలతో విదేశాంగ విధానాలు, అదేవిధంగా వీటితో విదేశీ సంబంధాలు నెలకొల్పుకోవడంలో భాగంగా ఇటీవల భారతదేశం మరియు ఈ మధ్య ఆసియా దేశాలకు సంబంధించి ఒక వర్చువల్ సమావేశం మొట్టమొదటిసారిగా జరిగిందన్నమాట, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఆ 5 సెంట్రల్ ఏషియా దేశాలేవి? కజకస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్. సో ఈ 5 సెంట్రల్ ఏషియా దేశాలతో విదేశీ సంబంధాలను నెలకొల్పడంలో భాగంగా జనవరి 27, 2022న, ఓకే, సో 27 జనవరి 2022న ఈ 5 దేశాల ప్రధానమంత్రులు మరియు భారతదేశ ప్రధానమంత్రి ఒక వర్చువల్ సమావేశంలో మాట్లాడడం జరిగిందన్నమాట, రైట్. సో ఈ 5 సెంట్రల్ ఏషియా దేశాలు ఏవైతే ఉన్నాయో స్ట్రాటజికల్గా మనకు చాలా ముఖ్యమైన దేశాలు, ముఖ్యంగా పశ్చిమాసియా అదేవిధంగా యూరోప్ దేశాలకు ఈ దేశాలు ఒక విధంగా గేట్వేగా పనిచేస్తాయన్నమాట, రైట్. సో మనందరికీ తెలిసిందే పాకిస్తాన్తో మనకు సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి అంత బాగా లేవు, అవునా? సో పాకిస్తాన్తో విదేశాంగ విధానం రూపకల్పనలో కన్నా ఈ 5 దేశాలతో మనము సఖ్యతగా ఉంటే ఈ 5 దేశాలు రాబోయే కాలంలో భారత వాణిజ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి అని భావించి ఈ 5 దేశాలతో విదేశీ సంబంధాలు నెలకొల్పుకోవడంలో భాగంగా మొట్టమొదటి వర్చువల్ సమావేశం జరిగింది. సో ఈ 5 సెంట్రల్ ఏషియా దేశాలను గుర్తుపెట్టుకోవాలి. దోస్ 5 సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఆర్ కజకస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కమెనిస్తాన్, తాజికిస్తాన్ మరియు ఉజ్బెకిస్తాన్, క్లియర్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, సో ఒకసారి ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే, దిస్ ఫస్ట్ ఇండియా సెంట్రల్ ఏషియా కోయిన్సైడెడ్ విత్ ద 30th anniversary ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. సో ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు జరిగింది అంటే, ఇప్పటి వరకు అంటే భారతదేశం సెంట్రల్ ఏషియా దేశాలతో ఈ విదేశీ విధానాలు అదేవిధంగా డిప్లొమాటిక్ టైస్ ప్రారంభించి 30 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ వర్చువల్ సమావేశం జరిగింది. సో మనకి విదేశీ సంబంధాలు ఈ సెంట్రల్ ఏషియా దేశాలతో ఉన్నాయి కానీ అంత ఎక్కువగా లేవన్నమాట. సో ఇప్పుడు ఆ విదేశీ సంబంధాలను ఇంకా ఎక్కువగా పటిష్టం చేసుకోవడం కోసం అదేవిధంగా సెంట్రల్ ఏషియా దేశాలతో డిప్లొమాటిక్ టైస్ భారతదేశం ప్రారంభించి 30 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈ వర్చువల్ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిందన్నమాట, రైట్. సో ఈ సమావేశంలో ఏం డెసిషన్ తీసుకున్నారు అంటే, ఎవ్రీ 2 ఇయర్స్ ప్రతి 2 సంవత్సరాలకు
ఒకసారి ఇలాంటి ఒక సమావేశాన్ని నిర్వహించాలి అనే డిసిషన్ మొత్తం ఆరు దేశాలు కలిసి తీసుకున్నాయి. సో ఆరు దేశాలు అంటే ఐదు సెంట్రల్ ఏషియా దేశాలు మరియు భారతదేశం. రైట్. సో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి ఒక సమావేశాన్ని మనం ఆరు దేశాలు కలిసి నిర్వహించుకోవాలి అనే ఒక డిసిషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఇండియా సెంట్రల్ ఏషియా సెక్రటేరియట్, రైట్. సో ఇండియా సెంట్రల్ ఏషియా సెక్రటేరియట్ పేరుతో న్యూఢిల్లీలో ఒక సంస్థను కూడా నెలకొల్పాలి అనే డెసిషన్ని కూడా తీసుకోవడం జరిగింది, రైట్. సో ఇందులో నుండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగులో పాల్గొన్న దేశాలు ఏవి, లేదా పాల్గొనని దేశాన్ని గుర్తించండి, ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా ఇటీవల జరిగిన ఇండియా సెంట్రల్ ఏషియా సమావేశంలో భాగంగా ఇండియా సెంట్రల్ ఏషియా సచివాలయాన్ని లేదా సెక్రటేరియట్ని ఎక్కడ నెలకొల్పాలని డిసైడ్ చేశారు, అంటే ఎక్కడ నెలకొల్పాలని డిసైడ్ చేశారు, న్యూఢిల్లీలో, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ ముఖ్యమైన అంశం, దట్ ఈస్ స్పాట్ బిల్డ్ పెలికన్స్. స్పాట్ బిల్డ్ పెలికన్స్. సో ఈ స్పాట్ బిల్డ్ పెలికన్స్ అంటే ఒక రకమైన పక్షులు, ఇక్కడ మనకి ఇమేజ్ లో కనిపిస్తున్నాయి కదా. సో స్పాట్ బిల్డ్ పెలికన్స్ ఇటీవల ఇవి వార్తల్లో నిలిచాయి. ఎందుకు అంటే, ఏ నెమటోడ్ ఇన్ఫెస్టేషన్ అంటే దీనికి సంబంధించి ఒక ఇన్ఫెక్షన్, ముఖ్యంగా ఇతర వ్యాధికారకం అంటే ఏ నెమటోడ్ ఇన్ఫెస్టేషన్ అంటే దీనికి ఒక ఇన్ఫెక్షన్, ఈ బర్డ్స్కి ఇన్ఫెక్షన్ జరుగుతుంది. అండ్ ఈ ఇన్ఫెక్షన్ వల్ల అనేక పక్షులు, ఈ స్పాట్ బిల్డ్ పెలికన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అనేక బర్డ్స్ మృత్యువాత చెందుతున్నాయి అన్నమాట, రైట్. సో ముఖ్యంగా మనకు తేలి నీలపురం, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ తేలి నీలపురం అనే ఈ బర్డ్ శాంక్చువరీ ఏదైతే ఉందో, ఇక్కడ అనేక పెలికన్స్ మరణించడం జరిగింది. సో వీటి యొక్క మరణానికి కారణం ఏంటంట అంటే ఇన్ఫెక్షన్. సో ఈ ఇన్ఫెక్షన్ వల్ల అనేక పక్షులు ఇవి మరణించాయి. సో దీనిపై కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎంక్వైరీని ఆర్డర్ చేయడం జరిగిందన్నమాట, రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా, భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా ఏవి సుబ్రహ్మణ్యం స్థానంలో ఎవరు నూతనంగా అపాయింట్ అయ్యారు, దట్ ఈస్ అనంత నాగేశ్వరన్. అనంత నాగేశ్వరన్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో రాబోయే రెండు రోజుల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఇలాంటి క్వశ్చన్ అనేది మనకు చాలా ముఖ్యమైన అంశం. సో భారతదేశ ముఖ్య ఆర్థిక సలహాదారుడిగా ఎవరు అపాయింట్ అయ్యారు, అనంత నాగేశ్వరన్ విల్ బీ ద నెక్స్ట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా, రైట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. ఇక అనంత నాగేశ్వరన్ విషయానికి వస్తే, హీ వాజ్ ద డీన్ ఆఫ్ ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అండ్ డిస్టింగ్విష్డ్ విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ అట్ క్రియా యూనివర్సిటీ. సో క్రియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ విజిటింగ్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్కి డీన్గా ఉన్నారు. అదేవిధంగా హీ హ్యాస్ ఆల్సో బీన్ ఎ పార్ట్ టైం మెంబర్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్కి ముఖ్యంగా ఆర్థిక పరమైన సలహాలు ఇచ్చే ఒక సంస్థ, దాంట్లో సభ్యుడిగా కూడా 2019 నుండి 21 వరకు ఒక సభ్యుడిగా కూడా ఉన్నారు. ఎవరు? అనంత నాగేశ్వరన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆఫ్ ఇండియా ఎవరు? అనంత నాగేశ్వరన్. ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ రివర్స్ రెపో నార్మలైజేషన్. సో ఈ రివర్స్ రెపో నార్మలైజేషన్ అంటే ఏంటి? సో మనందరికీ తెలుసు రెపో రేటు, అదేవిధంగా రివర్స్ రెపో రేటు, అవునా? సో రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? సో రెపో రేట్ అంటే ఏం లేదు, సింపుల్గా బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించాల్సిన పర్సంటేజ్ని మనం రెపో రేట్ అంటాం. రివర్స్ రెపో రేట్ అంటే బ్యాంకులకే ఆర్బీఐ చెల్లించే పర్సంటేజ్ని రివర్స్ రెపో అని అంటాం, అవునా? సో ఇక్కడ ఈ రివర్స్ రెపో నార్మలైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా అంటే, ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రివర్స్ రెపో నార్మలైజేషన్ ప్రక్రియని ప్రారంభించాలి అని ప్రకటించింది అన్నమాట. సో ఈ రివర్స్ రెపో నార్మలైజేషన్ అంటే ఏంటి? సింపుల్గా మనకి ఈ పాండమిక్ కాలంలో ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువైపోయాయి కాబట్టి ఎవరు కూడా లోన్స్ తీసుకోవట్లేదు, అవునా? సో ఇప్పుడు ఈ లోన్స్ తీసుకోకపోవడం వల్ల బ్యాంకుల దగ్గర ఆ మూలధనం ఏదైతే ఉందో అలాగే ఉండిపోతుంది, అవునా? సో ఇప్పుడు బ్యాంకుల దగ్గర నుండి డబ్బు బయటికి వెళ్ళట్లేదు కాబట్టి బ్యాంకులకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అవునా? సో ఇప్పుడు మాకు బ్యాంకులకు ఇంట్రెస్ట్ రావట్లేదు కాబట్టి ఆర్బీఐయే మాకు తిరిగి ఇంట్రెస్ట్ చెల్లించాలి అని చెప్పేదే ఈ రివర్స్ రెపో నార్మలైజేషన్. సో రివర్స్ రెపోలో భాగంగా ఆర్బీఐ
కొంత పేమెంట్ని బ్యాంకులకు అందిస్తుంది అవునా సో ఆ బ్యాంకులకు అందించిన పేమెంట్ అనేది ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరగట్లేదు ఎందుకు అంటే కన్సంప్షన్ తక్కువైపోయింది సో బ్యాంకులు లోన్లు ఇస్తేనే కదా వాళ్ళకి ఇంట్రెస్ట్ రూపంలో ఎంతో కొంత అమౌంట్ వస్తుంది సో లోన్లు ఎవరు తీసుకుంటలేరు కాబట్టి బ్యాంకుల దగ్గర ఉన్న మూలధనం అలాగే ఉండిపోతుంది కాబట్టి సో దీనిపై ఇంట్రెస్ట్ ఆర్బిఐ బ్యాంకులకు చెల్లించాలి అని దీన్నే మనం ఏమంటాము రివర్స్ రెపో నార్మలైజేషన్ అని అనడం జరుగుతుందన్నమాట సో ఇటివల ఎస్బిఐ ఈ రివర్స్ రెపో నార్మలైజేషన్ ప్రక్రియను భారతదేశంలో ప్రారంభించాలి అని చెప్పడం జరిగింది అందుకే రివర్స్ రెపో నార్మలైజేషన్ వాస్ ఇన్ న్యూస్ రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఇస్ ఇండియా ఏసియాన్ డిజిటల్ వర్క్ ప్లాన్ ఇండియా ఏసియాన్ డిజిటల్ వర్క్ ప్లాన్ సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏసియాన్ దేశాలు ఓకే ఆసియాన్ లేదా ఏసియాన్ దేశాలు ఏవి అంటే అసలు ఏసియాన్కి ఫుల్ ఫామ్ యొక్క అర్థం ఏంటి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ సో ఈ ఆసియాన్లో భాగంగా ఏ ఏ దేశాలు సభ్యత్వం ఉన్నాయి సో దీన్ని సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో కూడా క్వశ్చన్గా అడిగారు రైట్ సో ఆసియాన్లో భారత్ సభ్య దేశమా కాదా అంటే ఆసియాన్ కూటమిలో భారత్ సభ్య దేశం కాదు రైట్ సో మనం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము సభ్యదేశం ఆసియా కాబట్టి ఇండియా కూడా సౌత్ ఈస్ట్ ప్రాంతంలో కొంత భాగం ఉంది కాబట్టి అందులో సభ్యత్వం భారతదేశానికి ఉంది అని మనం అనుకుంటాము బట్ దట్ ఈస్ రాంగ్ రైట్ ఇండియా ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఆసియాన్ గ్రూప్ రైట్ మరి ఈ ఆసియాన్ కూటమిలో ఏ ఏ దేశాలు ఉన్నాయి అంటే బ్రూనీ కంబోడియా ఇండోనేషియా లావోస్ మలేషియా మయన్మార్ ఫిలిప్పీన్స్ సింగపూర్ థాయిలాండ్ అండ్ వియట్నాం సో మొత్తం 10 దేశాలు ఇందులో సభ్య దేశాలు అన్నమాట రైట్ సో ఇటీవల భారతదేశం మరియు ఆసియాన్ దేశాల యొక్క వర్చువల్ సమావేశం జరిగింది అండ్ ముఖ్యంగా ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్న వారు ఎవరు అంటే ఈ 10 దేశాలకు సంబంధించిన టెలికాం మినిస్టర్లు రైట్ సో ఆసియాన్ మరియు భారతదేశానికి సంబంధించిన టెలికాం మినిస్టర్ల వర్చువల్ సమావేశం ఇటీవల చోటు చేసుకుంది అండ్ అందుకే ఆసియాన్ అనేది వార్తల్లో నిలిచింది రైట్ ఇక ఈ డైలాగ్ పార్ట్నర్ కంట్రీస్ సో ఆసియాన్లో సభ్యత్వం మనకు లేదు కానీ డైలాగ్ పార్ట్నర్గా మన దేశం ఉంది మన దేశంతో పాటు ఆస్ట్రేలియా కెనడా చైనా యూరోపియన్ యూనియన్ ఇండియా జపాన్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా న్యూజిలాండ్ రష్యా యూకే అండ్ యుఎస్ సో ఈ దేశాలన్నీ కూడా డైలాగ్ పార్ట్నర్లుగా ఉన్నాయి కానీ సభ్య దేశాలుగా లేవు సో భారతదేశం మరియు ఈ 10 ఆసియాన్ దేశాల టెలికాం మినిస్టర్ల సదస్సు ఇటీవల జరిగిందన్నమాట సో ముఖ్యంగా ఇది రెండవ సమావేశం ఇలాంటి సమావేశాలలో ఇది రెండవది క్లియర్ ఆ తర్వాత ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ ఇన్ ప్యాసింజర్ కంపార్ట్మెంట్ ఇన్ బస్సెస్ రైట్ సో మన ఇంతకు ముందు కరెంట్ అఫైర్స్లో కూడా తెలుసుకోవడం జరిగింది ప్రతి కారులో 6-6 బ్యాగులు ఏర్పాటు చేయాలి 6 ఎయిర్ బ్యాగ్లను ఏర్పాటు చేయాలి అని ఇటీవల రవాణా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది అవునా అంటే వెహికల్స్ విచ్ ఆర్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆఫ్టర్ అక్టోబర్ 2022 మస్ట్ కంపల్సరీలీ హ్యావ్ 6 ఎయిర్ బ్యాగ్స్ సో దాంట్లో భాగంగానే ఇవాళ అంటే జనవరి 27న మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఏం చెప్పింది అంటే బస్సెస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా స్కూల్ బస్సులు అదేవిధంగా ప్యాసింజర్ బస్సులలో ఫైర్ కంపార్ట్మెంట్ని పెట్టాలి అని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఒక నోటిఫికేషన్ని విడుదల చేసింది రైట్ సో మనకి ఈ ప్యాసింజర్ బస్సులు ఏవైతే ఉన్నాయో చాలా దూరాలు ప్రయాణిస్తూ ఉంటాయి అండ్ ఆ ఇంజన్లో ఉత్పత్తి అయిన వేడి వల్ల ఈ బస్సులు తరచుగా అగ్ని ప్రమాదానికి గురవుతూ ఉంటాయి అవునా అదేవిధంగా చిన్నపిల్లలు ప్రయాణించే స్కూల్ బస్సులలో కూడా ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ని పెట్టాలి కంపల్సరీగా ఏర్పాటు చేయాలి అని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇటీవల ఒక నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది రైట్ ఇకపై వచ్చే ప్యాసింజర్ బస్సులు కానివ్వండి స్కూల్ బస్సులలో కంపల్సరీగా ఈ ఫైర్ సేఫ్టీ కంపార్ట్మెంట్ని రూపొందించాలి అని చెప్పడం జరిగిందన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సో ఈ ఫైర్ సేఫ్టీ కంపార్ట్మెంట్లో భాగంగా ఎస్టింగ్విషరు అదేవిధంగా రకరకాల బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి క్లియర్ ఆ తర్వాత మనకి రైల్వేస్ ఇన్ మణిపూర్ సో మొట్టమొదటిసారి మణిపూర్ రాష్ట్రానికి ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళిందన్నమాట ఓకే సో మణిపూర్ రాష్ట్రంలోని రాణి గైడిన్లు రైల్వే స్టేషన్కి మొట్టమొదటిసారి మణిపూర్ రాష్ట్రానికి ఒక గూడ్స్ ట్రైన్ వెళ్ళడం అనేది చరిత్రలో ఇదే ప్రథమం అన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి క్లియర్ సో నార్త్ ఈస్ట్ రాష్ట్రాలలో రైల్వేస్ అనేవి అంత ఎక్కువగా డెవలప్ అవ్వలేదు
ఒకవేళ డెవలప్ అయినా కూడా ముఖ్యంగా ప్యాసింజర్ ట్రైన్లే ఎక్కువగా నడుస్తాయి అంటే ప్రయాణికులతో కూడుకున్న ట్రైన్లే ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కువగా నడుస్తాయి అలాంటి నార్త్ ఈస్ట్ ఇండియాలో మొట్టమొదటిసారి మణిపూర్ రాష్ట్రంలో ఒక గూడ్స్ ట్రైన్ మణిపూర్ రాష్ట్రానికి ప్రయాణించింది అందుకే వార్తల్లో నిలిచింది రైట్ సో ఇటీవల ఏ రాష్ట్రానికి తొలి గూడ్స్ ట్రైన్ ప్రయాణం ప్రారంభమైంది అంటే మణిపూర్ రాష్ట్రానికి సో ఈ మణిపూర్ రాష్ట్రంలోని రాణి గైడెన్లు రైల్వే స్టేషన్కి మొట్టమొదటి గూడ్స్ ట్రైన్ రావడం జరిగింది అన్నమాట రైట్ ఆ తర్వాత ఇంట్రానాజల్ వ్యాక్సిన్స్ అసలు ముందు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఆర్ దీస్ ఇంట్రానాజల్ వ్యాక్సిన్స్ సో ఇప్పటివరకు మన కోవిడ్-19 వైరస్ దృష్ట్యా వ్యాక్సిన్లు అందిస్తున్నారు కానీ ఈ వ్యాక్సిన్లు అన్నీ కూడా ఏంటి ఇంజెక్షన్ టైప్ వ్యాక్సిన్స్ అంతే కదా ఇంజెక్షన్ రూపంలో అందించే వ్యాక్సిన్లు కానీ ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వస్తున్న వ్యాక్సిన్స్ని మనం ఏమంటున్నాము అంటే ఇంట్రానాజల్ వ్యాక్సిన్స్ సో వాట్ ఆర్ దీస్ ఇంట్రానాజల్ వ్యాక్సిన్స్ అంటే ముఖ్యంగా ముక్కు లోపల ఓకే సో డ్రాప్లెట్స్ రూపంలో ఇప్పుడు కూడా మనకు మార్కెట్లో కొన్ని కోల్డ్కి సంబంధించి కొన్ని మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి కదా సి ఓట్రివియాన్ అని చెప్పేసి ఉంటుంది అవునా సో దాన్ని మనం ముక్కులో స్ప్రే చేసిన వెంటనే మన ముక్కు క్లియర్ అవుతుంది సో అలాంటి రకమైన కోవిడ్-19ని నివారించే వ్యాక్సిన్లను రూపొందించనున్నారు అండ్ వీటినే ఇంట్రానేజల్ వ్యాక్సిన్స్ అంటారు అన్నమాట రైట్ సో ఇంట్రానేజల్ వ్యాక్సిన్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్సర్టెడ్ ఇన్ టు నోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డ్రాప్స్ సో డ్రాప్ల రూపంలో వాటర్ డ్రాప్ల రూపంలో ముక్కు లోపలే ఈ ఇంట్రానైజల్ వ్యాక్సిన్స్ని వేస్తారన్నమాట రైట్ మరి ఈ ఇంట్రానైజల్ వ్యాక్సిన్స్ విషయానికి వస్తే దీన్ని భారత్ బయోటెక్ అనే సంస్థ రూపొందిస్తుంది సో భారత్ బయోటెక్ ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో ఈ భారత్ బయోటెక్ యొక్క వ్యవస్థాపకుడైన కృష్ణ ఎల్లా సో ఇతనికి పద్మభూషణ్ లభించింది అదేవిధంగా భారత్ బయోటెక్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వ్యాక్సిన్ పేరేంటి కోవాక్సిన్ అవునా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏది భారత్ బయోటెక్ సో ఈ భారత్ బయోటెక్ కూడా ఈ ఇంట్రానాజల్ సింగిల్ డోస్ వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు అండ్ భారత్ బయోటెక్ తయారు చేసే ఈ ఇంట్రానాజల్ వ్యాక్సిన్లకు ఇటీవల డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపడం జరిగిందన్నమాట ఓకే సో భారతదేశంలో ఏవైనా వ్యాక్సిన్లు కానివ్వండి ఫార్మసిటికల్ ప్రోడక్ట్స్ కానివ్వండి వీటన్నిటికి అనుమతి ఇచ్చే అత్యున్నత సంస్థ ఏది దట్ ఈస్ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ రీసెంట్లీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ అప్రూవ్డ్ ద ఇంట్రానాజల్ వ్యాక్సిన్స్ డెవలప్డ్ బై భారత్ బయోటెక్ క్లియర్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ ఫ్యామిలీ పెన్షన్ సో ఈ ఫ్యామిలీ పెన్షన్కి సంబంధించి ఇటీవల కోర్టులో ఒక ఇంట్రెస్టింగ్ తీర్పు ఇవ్వడం జరిగింది రైట్ సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ సడన్గా మరణిస్తాడు రైట్ సో మరణించినప్పుడు అతని వైఫ్ కూడా మరణిస్తుంది అంటే ఇద్దరు తల్లిదండ్రులు మరణించారనుకోండి అందులో తండ్రి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉన్నాడు అదేవిధంగా వాళ్ళకు పుట్టిన సంతానం అంటే ఒక అమ్మాయి పుట్టింది అనుకోండి బట్ ఆ అమ్మాయి మెంటల్లీ రిటార్డెడ్ అనుకుందాం రైట్ సో మెంటల్లీ రిటార్డెడ్ అయిన అమ్మాయి యొక్క తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండి వాళ్ళు గనక మరణిస్తే ఆ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఆ అమ్మాయికి అందించాలి అని ఒక రూల్ ఉందన్నమాట కానీ బ్యాంకులు ఏం చేస్తున్నాయి సో ఈ మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ వెళ్ళి తమ ఫ్యామిలీ పెన్షన్ కోసం బ్యాంకుకి వెళ్తే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు అంటే గార్డియన్షిప్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి అని అడుగుతున్నారు ఓకే గార్డియన్షిప్ సర్టిఫికెట్ సో ఇప్పుడు నీకు తల్లిదండ్రులు లేరు అదేవిధంగా నువ్వు మెంటల్లీ రిటార్డెడ్ ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరు చూసుకుంటున్నారు అంటే నీ సంరక్షకులు ఎవరు అలాంటి ఒక సర్టిఫికెట్ని తీసుకొని రమ్మని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి రైట్ సో ఇలా బ్యాంకులు చేస్తున్నాయనే విషయం సెంట్రల్ గవర్నమెంట్కి తెలియడం జరిగింది అండ్ ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమైన శాఖ దీన్నే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి ఈ విషయం వెళ్ళింది రైట్ సో ఈ సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖకు మంత్రిగా ఉన్న జితేంద్ర సింగ్ గారు ఒక కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి అంటే మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చనిపోయిన గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాంకు నుండి డైరెక్ట్గా ఫ్యామిలీ పెన్షన్ని పొందే హక్కు ఉంటుంది ఓకే సో వాళ్ళు ఎలాంటి గార్డియన్షిప్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదు
రైట్. సో ఈ విధంగా బ్యాంకులకు ఈ హెచ్చరికను జారీ చేయడం జరిగిందన్నమాట. రైట్. సో ఎవరైతే మానసిక వికలాంగులు ఉంటారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీలుగా ఉండి మరణిస్తారో వాళ్లకు రావాల్సిన పెన్షన్ ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. బ్యాంకులు ఎలాంటి గార్డియన్షిప్ సర్టిఫికెట్ని అడగవద్దు అని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయిన మంత్రి అయిన జితేంద్ర సింగ్ గారు చెప్పడం జరిగింది. క్లియర్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ అ సిల్వర్ లైన్. సో ఈ సిల్వర్ లైన్ అంటే ఏంటి అంటే కేరళలో ప్రారంభించబోయే హై స్పీడ్ ట్రైన్ సర్వీస్. ఓకే, కేరళ రాష్ట్రం ప్రారంభించబోయే హై స్పీడ్ ట్రైన్ సర్వీస్ యొక్క పేరునే సిల్వర్ లైన్గా నామకరణం చేసిందన్నమాట. సో ఈ సిల్వర్ లైన్ హై ట్రైన్ స్పీడ్ సర్వీస్లో భాగంగా ఏం చేస్తారంట అంటే, ఒకసారి చూడండి, సిల్వర్ లైన్ ఈజ్ ఎ సెమీ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్ కనెక్టింగ్ ద స్టేట్స్ నార్దర్న్ అండ్ సదర్న్ ఎండ్స్. సో కేరళ రాష్ట్రంలోని ఉత్తర మరియు దక్షిణ ఈ రెండు ప్రాంతాలను కనెక్ట్ చేసే ఒక సెమీ హై స్పీడ్ రైల్వే నెట్వర్క్నే ఈ సిల్వర్ లైన్ అంటున్నారు. రైట్. సో ఈ సిల్వర్ లైన్ అనే ఈ రైల్వే ప్రాజెక్ట్కి 63,000 కోట్ల రూపాయలను కేరళ ప్రభుత్వం కేటాయించింది. అండ్ ముఖ్యంగా కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసరగోడ్ నుంచి తిరువనంతపురంకి ఈ రైల్వే లైన్ వేయనున్నారన్నమాట. రైట్. సో కేరళలోని దక్షిణ ప్రాంతమైన తిరువనంతపురాన్ని ఉత్తర ప్రాంతమైన కాసరగోడ్ని కనెక్ట్ చేసే హై స్పీడ్ ట్రైన్ సర్వీసే ఈ సిల్వర్ లైన్. రైట్. సో ఇప్పుడు కాసరగోడ్ నుండి తిరువనంతపురం వెళ్ళాలి అంటే దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి కనుక ఈ సిల్వర్ లైన్ ట్రైన్ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయిపోతే కేవలం మూడు నుండి నాలుగు గంటల్లో ఈ డిస్టెన్స్ని ఈజీగా కవర్ చేయొచ్చు అన్నమాట. రైట్. సో సిల్వర్ లైన్ ఏ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టు అంటే కేరళ. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ ఎంఫిల్. సో దీన్నే మనం మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటాం, అవునా? సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 జాతీయ నూతన విద్యా విధానం 2020లో ఈ ఎంఫిల్ అనే కోర్సును తొలగించాల్సిన అవసరం ఉంది అని ఈ జాతీయ నూతన విద్యా విధానం తెలిపింది. సో దాంట్లో భాగంగానే అంటే జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగానే ఢిల్లీ యూనివర్సిటీ ఈ ఎంఫిల్ కోర్సుని తొలగించడం జరిగిందన్నమాట. ఎంఫిల్ కోర్సుని తొలగించడం జరిగింది. సో 2022-23 విద్యా సంవత్సరం నుండి ఢిల్లీ యూనివర్సిటీ మొట్టమొదటిగా భారతదేశంలో ఈ ఎంఫిల్ కోర్సులను తొలగించడం జరిగింది. రైట్. ఎందుకు తొలగించింది అంటే న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 చెప్తుంది ఈ ఎంఫిల్ కోర్సులకు అంత విశిష్టత లేదు, వాటి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా లేదు, కాబట్టి ఆ కోర్సు చేసినా చేయకపోయినా ఉపయోగం లేదు, కాబట్టి ఈ కోర్సును తొలగించండి అని న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 చెప్తుంది. కాబట్టి దాన్ని అనుసరించి ఢిల్లీ యూనివర్సిటీ ఈ విద్యా సంవత్సరం నుండే ఈ ఎంఫిల్ కోర్సును తొలగించిందన్నమాట. రైట్. ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం, దట్ ఈస్ రఫైల్ నాదాల్. రైట్. సో రఫైల్ నాదాల్ మనందరికీ తెలుసు ప్రపంచవ్యాప్తంగానే మోస్ట్ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్. రైట్. సో టెన్నిస్ అనగానే, పురుషుల టెన్నిస్ అనగానే మనకు ముఖ్యంగా మూడు పేర్లు గుర్తొస్తాయి, అవునా? సో ఫస్ట్ రాజర్ ఫెదరర్, నొవాక్ జోకోవిక్, ఆ తర్వాత రఫైల్ నాదాల్. సో రఫైల్ నాదాల్ ఇటీవల వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్లో ఇతను విజేతగా నిలిచాడు. అండ్ మొత్తం టెన్నిస్ చరిత్రలోనే 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక టెన్నిస్ క్రీడాకారుడిగా రఫైల్ నదల్ వార్తల్లో నిలిచాడన్నమాట. ఓకే. సో రఫైల్ నదల్ బికేమ్ ద ఫస్ట్ టెన్నిస్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ టు విన్ 21 గ్రాండ్ స్లామ్ టైటిల్స్. 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న ఏకైక టెన్నిస్ ప్లేయర్గా రఫైల్ నదల్ నిలిచాడు. అండ్ ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ని గెలుచుకోవడం ద్వారా 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు ఇతని ఖాతాలో చేరాయి. రైట్. సో ఇతని తర్వాత మనకు రాజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు, ఆ తర్వాత నొవాక్ జోకోవిక్ 20 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో సెకండ్ అండ్ థర్డ్ ప్లేసుల్లో ఉన్నారన్నమాట. రైట్. సో ప్రపంచంలోనే అత్యధికంగా టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు, దట్ ఈస్ రఫైల్ నాదల్. అండ్ ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ని డానిల్ మెద్వదేవ్,
ఓకే సో రష్యా క్రీడాకారుడైన డానిల్ మెద్వదేవ్ని ఓడించి స్పెయిన్ క్రీడాకారుడైన రఫైల్ నాదాల్ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ని గెలుచుకోవడం జరిగింది రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం దట్ ఈస్ యాంటీ లెప్రసీ డే సో మనకు లెప్రసీ దీన్నే తెలుగులో కుష్టు వ్యాధి అంటాం కదా సో ప్రతి సంవత్సరం జనవరి 30ని మనం ఏమంటాము యాంటీ లెప్రసీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట ఓకే సో కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం కుష్టు వ్యాధి నివారణ దినోత్సవంగా ప్రతి సంవత్సరం జనవరి 30ని జరుపుకోవడం జరుగుతుంది రైట్ అదే విధంగా 30th జనవరి ఇంకా ఏంటి మహాత్మా గాంధీ డెత్ యానివర్సరీ సో 30 జనవరి 1948న మహాత్మా గాంధీ మరణించడం జరిగింది ముఖ్యంగా నాథురామ్ గాడ్సే కాల్చడం ద్వారా మహాత్మా గాంధీ జనవరి 30, 1948న మరణించాడు సో మహాత్మా గాంధీ కూడా తన జీవిత కాలంలో ఈ కుష్టు వ్యాధి నివారణకు చాలా పాటుపడ్డాడు అన్నమాట ఈవెన్ మహాత్మా గాంధీ వర్క్డ్ ఫర్ ద ఎలిమినేషన్ ఆఫ్ దిస్ లెప్రసీ ఫ్రమ్ ఇండియా రైట్ సో అదే రోజు ఆయన మరణించాడు కాబట్టి ఆయన మరణానికి గుర్తుగా యాంటీ లెప్రసీ డేగా జనవరి 30వ తారీఖుని మనం జరుపుకుంటాం సో గాంధీజీ గారు మరణించిన జనవరి 30వ తారీఖుని యాంటీ లెప్రసీ డేగా జరుపుకుంటాము ఎందుకు అంటే ఈ కుష్టు వ్యాధి నివారణకు కూడా గాంధీజీ చాలా పాటుపడ్డారు కాబట్టి ఆయనకు గుర్తుగా జనవరి 30ని కుష్టు నివారణ దినోత్సవంగా జరుపుకుంటాం రైట్ ఆ తర్వాత సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి 4th వీక్ ఐ హోప్ యూ లైక్ ద సెషన్ ఇంకా ఏమైనా సలహాలు కానీ సజెషన్స్ కానీ ఉంటే యూ కెన్ కమెంట్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ వీ విల్ బీ వెరీ హ్యాపీ టు రిప్లై టు యూ రైట్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్